చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న వారపు సంతలో అక్రమణలు తొలగించాలని మదనపల్లి అభివృద్ధి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో వారపు సంతలో అక్రమణలు తొలగించాలని కోరుతూ మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనుజ కమిషనర్ రఘునాథ్ రెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. విక్రయించుకోవడానికి అక్కడ చిన్న చిన్న స్టాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటుగా మంగళవారం తప్పించి మిగిలిన రోజుల్లో డైలీ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మున్సిపల్ పాలకవర్గం ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ పాలన కానీ ప్రతి సంవత్సరం దీనికి గెజిట్ చిత్తూరు జిల్లా రాజపత్రం ఆమోదించి దాని ప్రకారం అమలు చేస్తాం. ఆ నిబంధనల మేరకే ఈ వారపు సంతలో ఎలాంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు, చిన్న తడికిలు కూడా వేయకూడదు, ఎండకు కూడా ఎండ చూర్లు కూడా వేయకూడదు అని చెప్పేసి నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నిబంధనలు అమలు చేయాల్సినటువంటి మున్సిపల్ అధికారులు ఈరోజు కొంతమంది 30 మంది లోపు పెద్ద పెద్ద వ్యాపారస్తులకి పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారస్తులకి లొంగిపోయి ఈరోజు అక్కడ తెల్లగడ్డలు ఉర్లగడ్డలు అదేవిధంగా ఎర్రగడ్డల గోడౌన్లుగా మార్చుకొని వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడతా ఉంటే వీళ్ళ వాళ్ళ అమ్మయమ్మలకి లొంగిపోయినటువంటి మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించకుండా చోద్యం చూస్తున్నారు. ఇది పోయిన సంవత్సరం దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మదనపల్లి పట్టణంలో అన్ని ప్రజాసంఘాలు చిన్న చిన్న వ్యాపారులు అందరినీ కలుపుకొని ఆ వారపు సంతలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి ఉద్యమించినప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ గారు దాని మీద పరిశీలన చేసి స్పందించి ఒక మున్సిపల్ కమిషనర్కి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించండి అని చెప్పి చెప్పింది. అదేవిధంగా ఆర్డి వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఎవరి ఆదేశాలని పెడచెవిని పట్టినటువంటి మున్సిపల్ మదనపల్లి మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించకుండా వాళ్ళకు చట్టబద్ధత కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఇప్పటికైనా ఇప్పుడు పాలకవర్గం ఏర్పడింది, కౌన్సిలర్లు అందరూ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, ఇప్పటికైనా దీని మీద చర్చించి మదనపల్లి మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతున్నటువంటి ఈ వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలి. వారపు సంత ఏరియాలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా వెంటనే తొలగించి ఎవరైతే అక్రమం పాల్గొన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మదనపల్లి అభివృద్ధి గారికి తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా వారపు సంత ఏరియాని క్లాసిఫికేషన్ మార్చి డైలీ మార్కెట్గా దాన్ని మార్చేసి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపాలిటీనే నిర్మించి వ్యాపారులకి అందరికీ కూడా అద్దెలకు ఇవ్వడం ద్వారా ఈ అద్దెల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని చెప్పి మేము సూచనలు చేస్తాము. దీన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా పబ్లిక్లోనూ అదేవిధంగా న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము.